खम्मम जिल्ला कल्लूरु मंडलंलोनी शाप टू शाप बीआरएस एमएलए अभ्यर्थी संद्र वेंकट वीरय्य एन्निकल प्रचारं चेपट्टारु। ఈ సందర్భంగా ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు। ఈ మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వ మానిఫెస్టోను ప్రజలకు వివరించారు। రానున్న ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు। మమ్మల్ని గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం। రేపు కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్ళలో ఏ విధంగానైతే 200 రూపాయల పెన్షన్ ని 2000 చేశారు, దివ్యాంగులకు 4000 పెన్షన్ ఇచ్చారు, 57 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు, పెళ్లిళ్ళు అయితే కళ్యాణ లక్ష్మి పథకం షాది ముబారక్ గతంలో ఎవరు కూడా చేయలే। రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత 400 రూపాయలకే గ్యాస్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారని విజ్ఞప్తి చేస్తున్నాం। అదే విధంగా 3000 రూపాయలు ప్రతి మహిళ అకౌంట్ లో కుటుంబానికి వేయాలని చెప్పి కూడా మరో గొప్పకత్వంగా మేము అందరం ఉన్నాం, ప్రతి నిత్యం ప్రజల్లోనే ఉన్నాం। వ్యాపారాల కోసమో లేదా స్వార్థం కోసమో ఈ పదవిని అడ్డం పెట్టుకొని ప్రజల మీద ఎప్పుడు మేము జులుం చేయలే, ఎవరి మీద కూడా అక్రమ కేసులు పెట్టలే। మీలో ఒకటిగా ఉన్న మరి మా నాయకత్వాన్ని మీరందరూ కూడా బలపర్చి కారు గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని చెప్పి ప్రార్థిస్తూ, ఇంకా రేషన్ కార్డులను కూడా తప్పకుండా వచ్చే సంక్రాంతి లోపుగా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని చెప్పి మీ అందరికీ